నరేంద్ర మోడీ ఈ దేశాన్ని అమ్ముకుంటా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండానే ఈ రాష్ట్ర సంపద మీద హక్కులు అట్లాగే సింగరేణి మీద ఆయన అమ్ముకోవాలని తన మిత్రులకు ఇవ్వాలని చెప్పి ఈ రోజు హైదరాబాద్ పార్టీలోకి వచ్చాను మీరు తీరంగా ముసిరాబాద్ ఈరోజు బోడీ గో బ్యాక్ అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా చేస్తున్నారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అన్న రెండు నిమిషాలు అన్న కంటిన్యూ చేయ కంటిన్యూ చేయండి కంటిన్యూ కంటిన్యూ రెండు నిమిషాలు సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని బండి 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 కంటిన్యూ సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని విద్యుత్తుని ప్రైవేట్ పరం చేయాలని తెలంగాణ వనరులన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని ఈ రోజు మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క పోరాటం ఇంకొకరు సార్ ఆపండి లేడీస్ మీరు తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోడీ గో బ్యాక్ విండో బైక్ లేవు తెలంగాణ వనరుల్ని ప్రైవేట్ పరం చేస్తున్న మోడీ గో బ్యాక్ ఆరు సరిపోతుంది ఐదు సార్ ఎక్కువ అనుకో ప్లట్ పడుతుంది కాబట్టి ఎన్ఎస్ఎస్ మొత్తం పడే థర్టీ మంత్ మీరు కూడా వచ్చి డైరెక్ట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు
మెయిన్ లీడర్ సొంతం మధ్యలో ఉండండి మెయిన్ లీడర్ సొంతం మధ్యలో పోలీస్ స్టేషన్ బొమ్మ లేదు పోలీస్ స్టేషన్ బొమ్మ లేదు లీడర్ స్టేషన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రామగుండానికి ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. ఈ తెలంగాణకు ఎందుకు వస్తున్నారని చెప్పి కార్మిక వర్గం, ఈ తెలంగాణలో ఉన్న కార్మిక వర్గం అంతా ప్రశ్నించడం జరుగుతుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో పబ్లిక్ సెక్టర్ మొత్తం జాతీయకరణ కోసం ఆనాడు కార్మిక వర్గం అంతా ఉద్యమం చేసి పబ్లిక్ సెక్టర్గా మార్చుకోవడం జరిగింది. దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సంవత్సరాల నుండి పబ్లిక్ సెక్టర్ను పూర్తిగా అమ్మడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ అమ్మడం జరిగింది. రైల్వేను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ హెచ్ఎండిని అమ్మడం జరిగింది. ఇవాళ పబ్లిక్ సెక్టర్ అనేది ఇవాళ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఇవాళ ఉద్యోగాలు పోయినాయి. కార్మికులు అంతా పబ్లిక్ సెక్టర్ అంతా పోయింది. ప్రైవేట్ సెక్టర్ అంతా అభివృద్ధిలోకి లేదు. ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. పబ్లిక్ సెక్టర్ లేనప్పుడు ఈ ఏ విధంగా రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పి ఇవాళ భారత ప్రధాని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తెలంగాణకు ఏ విధమైన న్యాయం చేయలేదు కాబట్టి ఇవాళ గో బ్యాక్ అని చెప్పి అన్ని కార్మిక సంఘాలు ఇవాళ వాళ్ళు ప్రతిఘటించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖ ఉక్కు కోసం కూడా అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా లక్షలాది మంది కూడా ఇవాళ నరేంద్ర మోడీని ప్రతిఘటించడం జరిగింది. ఇవాళ రామగుండం ఏరియాలో కూడా సింగరేణి కార్మికులు సింగరేణి అంతటా కూడా ఇవాళ ప్రతిఘటించడం జరుగుతుంది. సింగరేణి బావులను ఇవాళ లాభాల్లో నడుస్తున్న సింగరేణి బావులను కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీని ఈ తెలంగాణకు రావద్దు అని చెప్పి గో బ్యాక్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా సంఘటితంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీకి నిరసనగా అనేకమైన ఆందోళనలు చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలపైన పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నది. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి కార్మిక చట్టాలని కాలరాసినటువంటి ప్రభుత్వం ఇది బీజేపీ ప్రభుత్వం. అందుకే లేబర్ కోడ్ల వల్ల రాబోయే కాలంలో కార్మికుల యొక్క
కనీసం ఈనన్ను పెట్టుకునే హక్కు లేకుండా సమ్మెలు చేసే హక్కు లేకుండా సంఘటితంగా కనీస వేతన అడిగే హక్కు లేకుండా చేసే పరిస్థితిలో తీసుకొని వచ్చింది. పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈరోజు లేబర్ కోడ్లను తెచ్చి మొత్తం 90% మంది కార్మిక వర్గం యొక్క కడుపులు కొట్టేటువంటిది బీజేపీ ప్రభుత్వం. అటువంటి నరేంద్ర మోడీకి ఈరోజు కార్మిక ఒక పరిశ్రమని ఈరోజు అంకితం చేసేటువంటి అర్హత కూడా లేదని చెప్పి సందర్భంగా అనుకుంటా ఉన్నాం. రెండో అంశం, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. 349 దాకా ఉండే ఇప్పటి వరకు, కానీ క్రమంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థని పూర్తిగా ప్రైవేటీకరిస్తూ పోతా ఉన్నది. రీసెంట్గా అనేక పరిశ్రమలను ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని చేసి ఈ ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టి అమ్మేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సంపద, ఈరోజు ప్రజలు కూడబెట్టిన సంపద, ఈరోజు కాలరాశి ప్రభుత్వం, ఇది మోడీ ప్రభుత్వం కాబట్టి నీకు నైతిక హక్కు లేదు, ఈరోజు తెలంగాణకు వచ్చి రామగుండం ఎరువుల పరిశ్రమని జాతికి అంకితం చేసేటువంటి హక్కు లేదని చెప్పి సందర్భంగా మేము కార్మిక సంఘాలకు అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆర్ఎఫ్సీఎల్ అనేటువంటిది ఒక సంవత్సరం క్రితమే ప్రొడక్షన్ కూడా ప్రారంభమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ పక్కనే ఉన్నటువంటి సింగరేణి కోల్ మైన్స్లో 4 మైన్స్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది. ఇప్పటికే ఒక మైన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి సింగరేణి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యటువంటి సంస్థ, దీన్ని కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కాదని ప్రైవేటీకరించేటువంటి కార్యక్రమాన్ని మోడీ గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది. అందులో పనిచేసిన వేలాది మంది కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత లేకుండా చేసింది. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయకుండా ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో సింగరేణి ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తున్నాం. ఆర్ఎఫ్సీఎల్ని కూడా ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ కిందకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఇందులో గతంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే పేరు మీద పనిచేసినటువంటి కార్మికులకు న్యాయం జరగలేదు. ఇప్పటివరకు వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే పాత ఇంతకుముందు పనిచేసిన కార్మికులకు అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో క్వార్టర్స్లో వారు సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వాటి గురించి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మాట్లాడతలేదు. ఇప్పుడు ఆర్ఎఫ్సీఎల్ ఈరోజు జాతికి అంకితం చేసి పేరిట రాబోయే కాలంలో దీని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి కుట్ర ఈరోజు చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తున్న బీజేపీకి నైతిక హక్కు లేదు. ఈరోజు రైల్వే రంగాన్ని మొత్తం ప్రైవేటీకరించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఎల్ఐసీని ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 ఉంటే దేశంలో అవి 12కు కుదించారు. రాబోయే కాలంలో 2-3 బ్యాంకులు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుమారు 15.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని మొత్తం ముంచేసినటువంటి దొంగలకు కాపలదారుగా మోడీ గవర్నమెంట్ ఉన్న విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులు నాశనమవుతున్నాయి, జీవిత బీమా సంస్థలు నాశనమవుతున్నాయి, ఈరోజు రైల్వే లాంటి సంస్థలు నాశనమవుతున్నాయి. మొత్తం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆస్తులు కూడా ఈసారి అమ్మి 6 లక్షల కోట్ల రూపాయలు అమ్మాలని చెప్పేసి టార్గెట్ కూడా మోడీ గవర్నమెంట్ పెట్టుకున్నది. కాబట్టి ఇలాంటి మోడీ గవర్నమెంట్ దీని ఆర్ఎఫ్సీఎల్ పేరిట జాతికి అంకితం చేసిన పేరిట ప్రజల్ని భ్రమలకు గురి చేసిన కార్యక్రమం ఉంది. కాబట్టి దీన్ని మేము కార్మిక సంఘాలుగా మొత్తం ఏఐటీసీ, సిఐటీ, టీఆర్ఎస్కేవీ, హెచ్ఎంఎస్, అన్ని కార్మిక సంఘాలకు తాటి మీదకి వచ్చి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. మోడీ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మా నాయకుల్ని అన్ని జిల్లాలో అరెస్టులు ముందుగానే గత 2 రోజుల నుంచి అరెస్టులు చేస్తూ ఉన్నారు. రాత్రి కూడా చాలామంది అరెస్టులు చేశారు. ఈరోజు ఉదయం కూడా అరెస్టులు చేస్తూనే ఉన్నారు. మేము కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముందస్తుగా సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పినా కూడా దౌర్జన్యంగా పోలీసులు వచ్చి మొత్తం నిర్బంధించి అరెస్ట్ చేసి పోలీసు మీద పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి మా కార్మిక సంఘాల నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలి. మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలి. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద డిమాండ్ చేస్తూ ఉన్నది ముందుగా. ఎందుకంటే విద్యుత్ చట్టాన్ని ప్రైవేటీకరించ కొత్త చట్టాన్ని తీసుకురావద్దని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉంది. ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలని చెప్పి చెప్తా ఉంది. తెలంగాణ విభజన టైంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆ రకమైన ఆ హామీలు కూడా అమలు చేయకుండా కార్యాపణ చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. కాబట్టి వాటిని విస్మరించినటువంటి ఈ ప్రభుత్వానికి ఈ రకంగా దుర్మార్గం వ్యవహరిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన ఉంది. కార్మిక సంఘాలుగా మేమందరం కూడా సంఘటితంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గో బ్యాక్ అని అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నరేంద్ర మోడీ తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నీ అమ్ముతున్నాడు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం దిక్కులేనిదైపోయే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే, తెలంగాణకి అత్యంత కీలకం విద్యుత్తు. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు అన్నీ కూడా కరెంటు మీదే ఆధారపడ్డాయి. కాబట్టి కరెంటును ప్రైవేటీకరణ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం మూతపడతాయి. కాబట్టి తెలంగాణకి నరేంద్ర మోడీ శత్రువు. కాబట్టి రెండోదేంటి, సింగరేణిని అమ్మాలని చూస్తున్నాడు. తెలంగాణ సిరుల తల్లి సింగరేణి. సింగరేణి నుంచి తెలంగాణను విడదీసిన తర్వాత ఇక్కడ ఏముంటుంది?
కాబట్టి సింగరేణి బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. ఆ బొగ్గు ద్వారా అనేక చోట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది ఎన్టీపీసీ రామగుండం నుంచి పాలమంచి వరకు. కాబట్టి ఇవాళ ఆ బొగ్గుని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఆల్రెడీ కొన్ని బొగ్గు బ్లాకుల్ని ఇప్పటికే ఏలంపాటు వేశాడు. అనేక బొగ్గు బ్లాకుల్ని ఏలంపాటు వేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు కార్మిక వర్గం కానీ తెలంగాణ ప్రజలు కానీ ఏం కోరుకుంటున్నారంటే, అయ్యా మోడీ గారు మీరు మా తెలంగాణ నమ్మద్దు, మా తెలంగాణ సహజ వనరులు మీరు అమ్మద్దు, దయచేసి మా బతుకు మమ్మల్ని బతకనియండి, మా సింగరేణిని మాకు ఉంచండి, మా బొగ్గు బ్లాకుల్ని మాకు ఉంచండి, అవి సహజ సిద్ధంగా ఏర్పడ్డటువంటి సహజ వనరులు, వాటిని మీరు అమ్ముకుంటారేంటి, గాలి నీరు భూమి ఆకాశం అన్నీ అమ్ముకుంటున్నారు, కాబట్టి ఇది కుదరదు. అదేవిధంగా ఈ కరెంటు విద్యుత్తు విద్యుత్తును అదేవిధంగా సింగరేణి ఇవన్నీ అమ్మటానికి వీలు లేదనేటువంటి పేరుతో, అంటే తెలంగాణ అనేది రాబోయే కాలంలో దివాలా తీయకుండా ఉండేలాగా తెలంగాణ ప్రజలు నిలదొక్కుకోవాలంటే ఈ యొక్క మోడీ పర్యటనను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మోడీని స్వాగతిస్తే ఏమవుతుందంటే, మోడీని స్వాగతిస్తే మీరు చేసే చెడ్డ పనులన్నీ తెలంగాణను మీరు చేస్తున్న లూటీ విధానాలన్నింటినీ మేము అంగీకరించినట్టు. మోడీ గోబ్యాక్ అంటే అర్థం ఏంటంటే మీ లూటీని మీ దోపిడీని సహజ వనరుల అమ్మకాన్ని మేము వ్యతిరేకిస్తున్నట్టు. కాబట్టి మేము దేశభక్తియుత ఉద్యమం చేపట్టాము. తెలంగాణ మీద భక్తితో, భారతదేశం మీద భక్తితో ఈరోజు దేశభక్తులంగా మా కర్తవ్యాన్ని, మోడీ గోబ్యాక్ అనేటువంటి నినాదాన్ని ఇవ్వటం ద్వారా మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తున్నాం.